జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ప్రతిరోజు మూడు నియోజకవర్గాల్లో ప్రచారం చేయడానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా అనకాపల్లి జిల్లా ఎలమంచిలి పెంతుర్తి నియోజకవర్గాల్లో వారాహి విజయభేరి యాత్రలో పాల్గొంటున్నారన్నారు. కూటమి మేనిఫెస్టో సూపర్ సక్సెస్, పవన్ కళ్యాణ్ ప్రచారం మా గెలుపుకి ఎంతగానో ఉపయోగపడుతోంది. అనకాపల్లి జిల్లా ఏడు నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు విజయం తథ్యమంటున్న పెంతుర్తి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబుతో మా విశాఖ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా తన ప్రచార జోరు అయితే పెంచడం జరిగింది. రోజుకి మూడు నియోజకవర్గాలని కవర్ చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. దీనిలో భాగంగా ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో మండపేట, అలాగే ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో ఉండే పెందుర్తి యలమంచి నియోజకవర్గాల్లో ఆయన సుడిగాల పర్యటన అయితే చేయబోతూ ఉన్నారు. ప్రస్తుతం పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించి విజయభేరి వారాహి యాత్రకి సంబంధించిన రథం కూడా తయారవుతుంది. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు, ఈ ఏర్పాటు ఎలా జరుగుతున్నాయో తెలుసుకోవడానికి పెందుర్తి నియోజకవర్గం జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఈరోజు విజయభేరికి జనం ఎలా సమీకరించబోతున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు? పవన్ కళ్యాణ్ గారి మీటింగ్కి జన సమీకరణ ఇప్పుడు మేము చేయమండి. స్వచ్ఛందంగా లక్షలాది మంది తరలి వస్తారు, ఎందుకంటే ఆయనకున్న నిబద్ధత, నిజాయితీ, ఒక ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున జనాన్ని ఆయన మీటింగ్కి రప్పిస్తాయి. సాయంత్రం నవ్వుతో నా భవిష్యత్తు అన్నట్టు మీటింగ్ జరగబోతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతానికి అనేక వాగ్దానాలు ఇవ్వబోతా ఉన్నారు. ఏదైతే పంచగ్రామాల సమస్య, ఇక్కడ దీర్ఘకాలికంగా 45 సంవత్సరాల ప్రజలుగా ఉన్న సమస్య, దానికి కట్టుబడి ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ సంవత్సరంలో దానికి పరిష్కారం చూపించే దిశగా హామీ ఇవ్వబోతూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఉడా భూములు కానీ, కొండవాళ్ళు ప్రాంతాల్లో నివసిస్తున్న వారి సమస్యలు కానీ, ఫార్మా కంపెనీల్లో ఎన్టీపీసీ ఇందుజాలో పవర్ ప్లాంట్లో లోకల్ వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రయారిటీస్ కానీ, మౌలిక వసతులు కలిగించడంలో కానీ అన్ని విషయాలు కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. నిన్న రిలీజ్ చేసిన మా మేనిఫెస్టో అది ప్రజలకు ఎంత చేరువయ్యింది, ఎంత బ్రహ్మాండంగా ఉంది అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. ఈ మీటింగ్ తర్వాత ఆల్మోస్ట్ ఆల్ మాకు ఎలక్షన్ అయిపోతుందని చెప్పి మా వాళ్ళందరూ ఫీల్ అవుతూ ఉన్నాం. ఎందుకంటే ఒక పవిత్రమైన పొత్తు ఇది, బీజేపీ తెలుగుదేశం జనసేన పొత్తు, రాష్ట్ర శ్రేయస్సు కోసం పెట్టుకున్న పొత్తు, ఎవరో ఒకరు లబ్ధి కోసం పెట్టుకున్నది కాదు అని ఇప్పటికే ప్రజలు గ్రహించారు. అందువల్ల ప్రజలు మమ్మల్ని అడుగడుగును ఆశీర్వదిస్తూ ఉన్నారు. మా విజయం అనేది నల్లేరు మీద నడక. సార్ నిన్న మేనిఫెస్టో గతంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, పైగా ఇప్పుడు చెప్పిన హామీలు నెరవేర్చే స్తోమత, ఆచరణ ఆమోదయోగ్యం కానివి ఆయన హామీలు ఇచ్చినాడు కానీ జగన్మోహన్ రెడ్డి కూడా కామెంట్ చేసిన పరిస్థితి, నిజంగా వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ మాటిచ్చారంటే ఖచ్చితంగా అది అమలు చేసే పరిస్థితి ఉంటుంది అనేది కొంత మీ క్యాడర్ అందరికీ ఉన్న పరిస్థితి. ఈ హామీలన్నీ ఖచ్చితంగా అమలయ్యే అవకాశం ఉందా, వాళ్ళ కమెంట్కి మీరు ఏం చెప్తారు? మీకు ఒక్కటి గమనించాలి, నిన్న బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో మళ్ళీ బీజేపీ రాబోతా ఉంది. ఈ మేనిఫెస్టోలో బీజేపీ కూడా భాగస్వాములు. నిన్న బీజేపీ పెద్దలు కూడా మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు వాళ్ళ హామీ కూడా మీరు వినే ఉంటారు. ఈ మేనిఫెస్టోకి సంపూర్ణ మద్దతు కేంద్రం నుంచి మేము ఇస్తున్నామని, కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుంటాం, జగన్మోహన్ రెడ్డి లాగా అప్పులు చేసి స్కీములు ఇవ్వం, రాష్ట్ర అభివృద్ధి చేసి ఇన్కమ్ జనరేట్ చేసి, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అపారమైన అనుభవం, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న చిత్తశుద్ధి, ఈ రెండు కలిపి రాష్ట్రంలో వనరులు సృష్టించుకుని ఇన్కమ్ జనరేట్ చేసుకుని స్కీములు ఇస్తా. ఆయన అప్పులు చేసి స్కీములు ఇచ్చాడు, ఆ అప్పులు మళ్ళీ ఈ ప్రజలే కట్టాలి, అంత అమాయకులేం కాదు ప్రజలు, ప్రజలకు అన్నీ అర్థమవుతూ ఉన్నాయి. ఏ విధమైన జగన్ కామెంట్ చేసినా ఆయనలాగా మా ప్రభుత్వం ఉండదు. అన్ని హామీలు మొదటి నెల నుంచే మొదలు పెడతాం, అన్నీ కూడా నెరవేరుస్తాం. ఇది ఏం చెప్తున్న పరిస్థితి, కామన్గా చూసుకుంటే పెందుర్తికి దశాబ్ద కాలంగా పంచకర్ల రమేష్ బాబు రాజకీయంగా దూరంగా ఉన్నప్పటికీ ప్రజలతో మమేకమై ఉన్నారు. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కార్యకర్తలు కానీ ఆయన క్యాడర్ కానీ పూర్తిగా ఆయన వెంటే ఉంది. ఈరోజు విజయభేరి యాత్రతో దాన్ని మరింత, అంటే ఇప్పటికే ఆయన గెలుపు తథ్యమని కూడా, గెలిచినట్లే మెజార్టీ కోసమే ప్రయత్నం చేస్తామని కూడా వాళ్ళంతా కూడా కార్యకర్తలు చెబుతున్న పరిస్థితి. మరో విధంగా చూసుకుంటే ఇక్కడ ఉండే సమస్యలు, అది పంచగ్రామ సమస్య కావచ్చు, తాడి తరలింపు కావచ్చు, ఈ ఫ్యాక్టరీల తాలూకా ప్రాబ్లం కావచ్చు, ఇలాంటి ఏ సమస్య అయినా
ఈ పెందుర్తి నియోజకవర్గంలో ప్రతి సమస్యని కూడా అంటే ఈరోజు మాట్లాడతారు పవన్ కళ్యాణ్ అని చెప్తా ఉన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ రావడం కానీ సీఎం రమేష్ ఖచ్చితంగా కూడా ఎంపీగా అభ్యర్థిగా కూడా ప్రకటించడం కానీ ఇవన్నీ కూడా అలా కలిసి వచ్చే అంశాలని కూడా చెప్తూ ఉన్న పరిస్థితి. మరో విధంగా చిరంజీవితో తనకున్న సంబంధ బాంధవ్యాలు ప్రజారాజ్యం నుంచి కూడా కొనసాగిస్తూనే ఉన్న నేపథ్యంలోనే చిరంజీవి కూడా ఆయన బ్లెస్ చేయడం జరిగిందని కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుత పరిస్థితి. కెమెరా పర్సన్ రాముతో శ్రీనివాస్ పెందుర్తి నుంచి.